అలాం అయికు వరహ్మతుల్లాహి వబర్కత సోదరులారా నిన్న మేము ఇక్కడ వరకు చదివాము ఇన్షాల్లా ఈరోజు ముందుకు కొనసాగదాం మీరందరూ కూడా నిన్న ఏదైతే మేము చదివామో అది పూర్తిగా చదువుకొని వచ్చి ఉంటారని ఆశిస్తున్నాను బాగా ప్రాక్టీస్ చేసుకొని ఉంటారని ఆశిస్తున్నాను ఇన్షాల్లా ఇప్పుడు ఈరోజు ముందుకు కొనసాగుదాం నాతో పాటు చదవండి ఆ من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كده عندي فا قاف و ميم قاف و فا واو wow. فا قاف لام قاف فا لام يا فا حا ميم كاف ميم لام ميم మీ తా మీం తా అల్లమ్దులా ఇక్కడికి లెసన్ నెంబర్ టూ పాఠం రెండు పూర్తి అయిపోయింది పాఠం రెండు వరకు మేము చాలా సులభంగా చదువుకున్నామంటే ఇప్పుడు ఇన్షాల్లా ఇప్పుడు ముందు 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 వచ్చే ఏవైతే పాఠాలు ఉన్నాయో అవి కూడా చాలా సులభ చాలా సులభంగా చదువుకోగలము ఇన్షాల్లా ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఒక చిన్న టెస్ట్ అనేది ఉంది అనమాట ఆ టెస్ట్ ఏమంటే ఈ నాలుగు లైన్లలో ఏవైతే కలిసిమెలిసి రాసి ఉన్న అక్షరాలు ఉన్నాయో ఈ అక్షరాలు మనకు అర్థమవుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ నాలుగు లైన్ ఈ ఈ ఐదు లైన్ల టెస్ట్ అనమాట అంటే మాకు అర్థమవు ఇక్కడ రాసి ఉన్న కలిసి కలిసి కలిసిమెలిసి ఉన్న అక్షరాలు మాకు ఈజీగా అర్థమవుతున్నాయి అంటే మాకు లెసన్ నెంబర్ వన్ అలాగే లెసన్ నెంబర్ టూ అర్థమైంది అని దాని యొక్క అర్థం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఇలా అలిఫ్ యా అలిఫ్ కాఫ్ నూన్ సీన్ తా ఐన్ యా నూన్ వావ్ మీమ్ అలిఫ్ దాల్ రా యా కాఫ్ ఇలా ఇక్కడ కలిసి మెలిసి ఉన్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాకు అర్థం అవుతున్నాయి అంటే ఓకే మాకు ఈ రెండు లెసన్స్ కూడా అర్థమయ్యాయి అని దాని యొక్క అర్థం లామ్ ఐన్ లామ్ హ కాఫ్ యా నూన్ ఫ ఐన్ హ ఇది చదివించే అవసరం లేదు ఎందుకంటే ఇది టెస్ట్ అనమాట అంటే మీరు రెండు లెసన్స్ చదువుకున్న తర్వాత మీకు అర్థమైందో లేదో ఇక్కడ మీకు అడిగితే అప్పుడు తెలుస్తుంది అనమాట సో ఇది టెస్ట్ ఇక్కడికి లెసన్ నెంబర్ టూ పూర్తి అయింది ఇన్షా ఇన్షాల్లా వచ్చే వీడియోలో లెసన్ నెంబర్ త్రీ చదువుదాం ఇన్షాల్లా రోజుకి ఇంతే చాలా బాగా ఏదైతే లెసన్ నెంబర్ టూ మేము చదివామో చాలా బాగా ఒకసారి ముందు నుంచి చివరి వరకు మీరు మీ దగ్గర పుస్తకం పెట్టుకొని చదువుకోండి లేకపోతే మీ దగ్గర పుస్తకం లేదంటే నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఇన్షాల్లా నేను పుస్తకం పంపిస్తాను పుస్తకం తీసుకొని మీరు చదవండి దాని తర్వాత ఇన్షాల్లా లెసన్ నెంబర్ త్రీకి కొనసాగితే ఇన్షాల్లా ఉంటుంది అంటే చాలా సులభంగా లెసన్ నెంబర్ త్రీ కూడా చదవగలం ఈరోజుకి ఇంతే వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇస్లాం గురించి తెలుసుకోవాలి విషయాలు తెలుసుకోవాలనుకుంటే అలాగే ఖురాన్ను తజీద్తో పాటు చదువుకోవాలా అని అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి